హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్గా 6 రకాల రెసిపీస్ చేసి చూపిస్తాను. ఈ ఎండలకి చల్ల చల్లగా ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు వీటిల్లో మీకు నచ్చినవి ట్రై చేయండి. ఫస్ట్ రెసిపీగా రసగుల్లాతోటి ఒక మంచి డిజర్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా పాలు గిన్నె తీసుకొని దీంట్లో ఒక 2 కప్పుల దాకా పాలు పోసుకోండి. ఈ పాలను కూడా మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదా మామూలు మిల్క్ అయినా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసుకుని, స్టవ్ పైన పెట్టుకుని 2-3 పొంగులన్నా రానివ్వండి. ఇప్పుడు పాలు కాగేలోపు ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్పు దాకా కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోండి. ఇప్పుడు ఈ పాలల్లో 2 లేదా 3 టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ పౌడర్ వాడుతున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఈ పాలల్లో పూర్తిగా కలిసిపోయినంత వరకు కలుపుకోండి. ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలిసిపోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకొని ఈ పాలని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి పాలు కూడా పొంగొచ్చాయి. ఇలా ఒక 2-3 పొంగులు రానివ్వండి. అలా వచ్చిన దాకా కాగనివ్వండి పాలు. చూడండి, పాలు ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా, ఈ పాలను పోసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్ లో కానీ పెట్టుకుని కంటిన్యూస్ గా ఇలా కలుపుతూ ఉండండి. ఉండలు కట్టకుండా బాగా కలిసిపోతుంది. ఈ కస్టర్డ్ పౌడర్ పాలు పోసుకున్న తర్వాత కూడా మీరు ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మరిగిన తర్వాత మీకు ఈ విధంగా కాస్త చిక్కబడతాయండి పాలు. ఇలా చిక్కబడిన తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా చక్కెర వేసుకోండి. నేను ఇక్కడ 4 టీ స్పూన్ల దాకా వేసుకున్నాను. కొంచెం చక్కెర ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోండి, చక్కెర మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఈ చక్కెర కూడా వేసిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ మరొక 2-3 నిమిషాలు ఈ పాలను మరగనివ్వండి. మనకి బాగా చిక్కబడుతుంది, అలా చిక్కబడిన దాకా మరిగించుకోవాలి. ఇప్పుడు చూడండి, మరొక 2-3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత మీకు ఈ విధంగా కాస్త చిక్కగా అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకోండి. ఈ దాల్చిన చెక్క పొడి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు. దాల్చిన చెక్క పొడి కంపల్సరీ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఒకవేళ మీకు నచ్చదు అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు. దీంట్లోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇవి 2 వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. నేను ఇక్కడ వేడి మీదే చేసి చూపిస్తున్నానండి. మీకు చల్ల చల్లగా తినాలి అనుకుంటే ఈ కస్టర్డ్ మిల్క్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని బాగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. నేను అంత టైం లేదు కాబట్టి వేడి మీదే చూపించేస్తున్నాను ఎలా చేసుకోవాలి అని. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిల్క్ లో ఒక 3 రస్కులు తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి. నేను ఇక్కడ ఇలాచీ ఫ్లేవర్ తీసుకున్నానండి రస్కులు. మీకు ఈ ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం ఉండదు అనుకుంటే మామూలు రస్కులైనా వేసుకోవచ్చు. ఈ రస్కుల్ని ఇలా ముక్కలు చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపైన కూడా డెకరేషన్ కోసం 2 రస్కులు పెట్టుకుంటున్నాను. పెట్టుకొని మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ని పైన వేసుకోండి. అంతే, దీన్ని చల్ల చల్లగా తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినండి, లేదు ఇలా డైరెక్ట్ గా అయినా తినొచ్చు. ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ రస్కులు వేసేసిన తర్వాత మటుకు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు ండి, ఎందుకంటే రస్కులు మరీ మెత్తగా అయిపోయి తినేటప్పుడు టేస్ట్ అంత బాగుండదు. కస్టర్డ్ మిల్క్ ని మటుకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మీరు తినాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి కస్టర్డ్ మిల్క్ ని బయట తీసుకొని తినే ముందు రస్కులు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలైతే భలే ఇష్టపడతారు, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 2వ రెసిపీగా కుల్ఫీ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా అడుగు మందంగా ఉన్న బాండిల్ని పెట్టుకొని దీంట్లో 1 లీటర్ దాకా పాలు పోసుకోండి. ఈ పాలు కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నారంటే కుల్ఫీలు మంచి రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ పాలని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని లీటర్ పాలు 1/2 లీటర్ వచ్చేంత వరకు బాగా మరిగించండి. మనకి ఈ పాలు చిక్కగా రావాలి, అలా వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ పాలు మరిగేలోపు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీంట్లో 10 లేదా 12 బాదం పప్పులు వేసుకోండి. అలాగే 10 లేదా 12 దాకా జీడిపప్పులు వేసుకోండి. పిస్తా పప్పులు వీటిని కూడా ఒక 10-12 దాకా వేసుకోండి. ఇప్పుడు ఇవి 3 కలిపి మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి మీ ఆప్షనల్ అండి. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. మనం ఉట్టి పాలతోనే మనం కుల్ఫీలు తయారు చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి ఇస్తే పిల్లలు చక్కగా తినేస్తారని నేను డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా మీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ బాండెల్కి చుట్టుపక్కల మేగడ అంటుకుంటుంది కదా, ఆ అంటుకున్న మేగడను కూడా గరిటతోటి తీసుకొని పాలల్లో వేసుకొని కలుపుతూ ఉండండి. ఆ మేగడ వల్లే మనకి రుచిగా ఉంటాయి కుల్ఫీలు. లీటర్ పాలు 1/2 లీటర్ వచ్చేంత వరకు బాగా మరిగించండి. ఇప్పుడు చూడండి, పాలు బాగా మరిగి లీటర్ పాలు 1/2 లీటర్ దాకా అయ్యాయి కదా.
ఇలా మరిగిన తర్వాత దీంట్లో చక్కెర వేసుకోండి. ఈ చక్కెర మీరు ఎంత చక్కెర తినగలరో చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1/3 కప్పు వేసుకున్నాను. దీంట్లోనే మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా, ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1-3 నిమిషాలు ఉడికించుకోండి. అంటే పాలు బాగా మరగనివ్వండి, కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండండి. మనకి డ్రై ఫ్రూట్స్ పౌడరు ఉండలు కట్టకుండా ఉంటుంది. చక్కెర పూర్తిగా కరిగిపోవాలి. అలా కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా మరొక 2-3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత దీంట్లో కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకొని వాటర్లో కానీ లేదా పాలల్లో కానీ వేసుకొని కలుపుకొని ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే మనకి కాస్త చిక్కగా అవుతుంది. అలా వస్తే మనకి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కుల్ఫీలు తొందరగా గట్టిపడిపోతాయి. అందుకని నేను కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకున్నాను. ఇది కూడా మీ ఆప్షనల్ అండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. కాకపోతే ఏంటంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కుల్ఫీలు చిక్కగా ఉంటే తొందరగా అయిపోతాయి, అంటే తొందరగా కుల్ఫీల లాగా రెడీ అవుతాయి. లేదు అంటే కాస్త టైం తీసుకుంటుంది, అంతే తేడా. ఇప్పుడు మరొక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉన్నారంటే మీకు ఈ విధంగా చిక్కగా అవుతుందండి. చూడండి ఎంత చిక్కగా అయ్యిందో. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో లాస్ట్ గా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీనిని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు చూడండి బాగా చల్లారిన తర్వాత మీకు ఈ విధంగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కుల్ఫీ మౌల్స్ తీసుకొని కుల్ఫీ మౌల్స్ లో నింపుకోండి. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ లేవు అనుకోండి, టీ గ్లాసుల్లో అయినా వేసుకుని కుల్ఫీలు రెడీ చేసుకోవచ్చు. మీరు టీ గ్లాసుల్లో వేసుకున్నా కానీ చక్కగా వచ్చేస్తాయండి. ఇలా కుల్ఫీ మౌల్స్ కి సరిపడినంత వేసుకొని ఇది పడిపోకుండా ఉండడం కోసం నేను ఇలా గ్లాస్ లో పెట్టుకున్నాను. దీనిపైన సిల్వర్ ఫాయిల్ పెట్టుకొని మనకి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ ని మధ్యలో పెట్టుకోండి. చాకుతోటి ఇలా హోల్ చేసుకుని ఈ స్టిక్ ని గుచ్చుకున్నారంటే సరిపోతుంది. ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 8 అవర్స్ అన్నా ఉంచండి. లేదు 1 నైట్ మొత్తం ఉంచినా మీకు మార్నింగ్ కల్లా కుల్ఫీలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు 1 నైట్ మొత్తం నేను ఫ్రిడ్జ్ లో ఉంచానండి. ఇలా ఫ్రిడ్జ్ లో ఉంచిన తర్వాత చూడండి పర్ఫెక్ట్ గా కుల్ఫీలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటి తీసి ఇలా కొద్దిగా నీళ్ళల్లో ముంచారంటే మీకు ఈజీగా ఊడొచ్చేస్తాయి. జస్ట్ అన్ని వైపులు నీళ్లు తగిలేటట్టు ముంచి తీసేసేయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. చాలా ఈజీ తయారు చేసుకోవడం. బయట బోల్ డబ్బులు పోసి కొనే బదులు ఇంట్లో చాలా సింపుల్ గా పిల్లలకి చేసి ఇవ్వచ్చు కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు 3వ రెసిపీగా రాగి అంబలి చేసుకుందామండి. ఈ ఎండలకి ఎంతో హెల్దీ రెసిపీ, అలాగే పొట్టకి చల్లగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఇలా 1 గిన్నె తీసుకొని దీంట్లో 1 టీ గ్లాస్ రాగి పిండి వేసుకోండి. నేను ఈ అంబలి 1 ముగ్గురు మనుషులకు సరిపడా చూపిస్తున్నానండి. ఈ రాగి పిండి వేసుకున్న తర్వాత ఇదే గ్లాస్ తోటి 6 గ్లాసులు వాటర్ కొల్చుకొని పోసుకోండి. 1 గ్లాస్ కి 6 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి రాగి పిండి బాగా ఉడకాలి, అందుకోసం వాటర్ కొద్దిగా ఎక్కువే పోసుకోవాలండి. రోజు రెగ్యులర్ గా అంబలి చేసుకునే వాళ్ళకైతే ఈజీగా కొలతలు తెలిసిపోతుంది ఎన్ని వాటర్ పడతాయి ఏంటి అని. తెలియని వాళ్ళు ఇలా చేసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రాగి పిండి కప్పులతో కొల్చుకునే పని అయితే మీరు ఏ కప్పుతో అయితే రాగి తీసుకున్నారో అదే కప్పుతో 6 కప్పులు వాటర్ ని కొల్చుకొని పోసుకోండి. ఇప్పుడు వాటర్ కూడా పోసుకున్న తర్వాత దీంట్లో ఇలా సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మీ ఇష్టం అండి. కొద్దిగా ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా తగ్గించి వేసుకోవాలంటే తగ్గించి వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. దీంట్లోనే ఇలా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు 5-6 వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా కలవాలి, అలా కలిసేటట్టు కలపండి. మామూలుగా అయితే అంబల్ని రాగి పిండి నీళ్ళలో కలిపిన తర్వాత డైరెక్ట్ గా స్టవ్ పైన పెట్టి సన్న మంట మీద చిక్కబడేంత వరకు ఉడికించుకుంటారండి. కానీ ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసి ఉడికించుకుని చూడండి, కమ్మగా చాలా బాగుంటుంది. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోండి. మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయిపోయిందంటే టేస్ట్ అంత బాగుండదు. సాల్ట్ కూడా వేసి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ ని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి. లేకపోతే మీకు కలపలేదంటే గడ్డలు కట్టేస్తుందండి, గడ్డలు గడ్డలుగా అయిపోతుంది. అందుకని కంటిన్యూస్ గా కలుపుతూ ఉన్నారంటే మీకు కొద్దిసేపటికి చిక్కబడుతూ వస్తుంది. బాగా చిక్కగా ఉడకాలండి. అలా ఉడికేంత వరకు మీరు కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా ఓపిక్గా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి కొద్దిసేపటి తర్వాత మీకు ఈ విధంగా కాస్త చిక్కగా అవుతుంది. ఇది మరి కాస్త చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి బాగా ఉడికి మీకు ఈ విధంగా చిక్కగా రావాలి. మీకు ఇంత చిక్కగా వద్దు అనుకుంటే కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే దించేసుకోండి. ఆరేటప్పటికి ఇంకా కాస్త చిక్కబడుతుందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వండి.
ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మీకు ఈ విధంగా బాగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత పెరుగు వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక 2 గంటల దాకా వేసుకుంటున్నాను. పెరుగు వద్దు అంటే చిక్కగా ఉన్న మజ్జిగ అయినా వేసుకోవచ్చు. పెరుగు మరి ఎక్కువ పుల్లగా లేకుండా కొద్దిగా పుల్లగా ఉండేటట్టు చూసుకొని ఈ పెరుగు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీకు గ్లాస్ లో పోసుకొని తాగాలి అనుకుంటే కొద్దిగా పలచగా ఉండేటట్టే చేసుకోండి. నేను ఇక్కడ చిక్కగా చేసుకుంటున్నాను. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో లాస్ట్ గా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కొన్ని సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని గ్లాస్ లో పోసుకొని తాగండి. అంతే, ఎంతో కమ్మగా ఉండే అంబలి రెడీ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే బదులు ఇలా అంబలి తాగి చూడండి, హెల్త్ కి చాలా మంచిది, మంచి రుచిగా కూడా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడు 4వ రెసిపీగా సగ్గు బియ్యంతో ఒక మంచి హెల్దీ డిజర్ట్ చేసుకుందామండి. ఫస్ట్ 1/2 కప్ సగ్గు బియ్యం తీసుకోండి. ఈ సగ్గు బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక 2 కప్పులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నాను చూడండి, 3 గంటల ముందు నానబెట్టుకున్నాను. ఇలా ఒక 3 గంటలు నానబెట్టుకున్నారనుకోండి మీకు ఈ విధంగా బాగా నానుంటాయి. వేళ్లతోటి ప్రెస్ చేసి చూస్తే మీకు మెత్తగా అయిపోతున్నాయి చూడండి. ఇలా నానాలి. ఇలా నానడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతాయండి. ఇలా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో 3 కప్పుల దాకా వాటర్ పోసుకోండి. ఆల్రెడీ సగ్గు బియ్యం నానబెట్టుకునేటప్పుడు 2 కప్పులు వాటర్ ని పోసి నానబెట్టానండి. ఇప్పుడు ఒక 3 కప్పుల దాకా పోసుకుంటున్నాను. ఈ 3 కప్పులు వాటర్ పోసుకున్న తర్వాత ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని వాటర్ ని బాగా మరగనివ్వండి. ఇప్పుడు వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకోండి. వాటర్ తో సహా వేసేసుకోండి. సగ్గు బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని సగ్గు బియ్యాన్ని బాగా ఉడకనివ్వాలండి. మెత్తగా ఉడకాలి సగ్గు బియ్యం. అలా ఉడికేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వండి. 10 లేదా 15 నిమిషాలు ఉడికించుకున్నారనుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి, మీకు ఈ విధంగా సగ్గు బియ్యం బాగా ఉడుకుంటాయి. మీరు తీసి చూసారంటే గరిటెతోటి వైట్ గా కనిపించకూడదండి. వైట్ గా కనిపించకుండా ఉంటే మీకు ఈ విధంగా బాగా ఉడికినట్లు. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో 1/2 లీటర్ దాకా చిక్కటి పాలు పోసుకోండి. నేను ఆల్రెడీ ఈ పాలని కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నానండి. కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను. పచ్చి పాలు కంటే కాచి చల్లార్చిన పాలు పోసుకోండి, బాగుంటుంది. ఈ పాలు కూడా పోసుకున్న తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరొక 2 నిమిషాలు మరిగించండి. ఈలోపు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. నేను ఇక్కడ వెనిలా కస్టర్డ్ తీసుకున్నానండి. దీంట్లోని కాచి చల్లార్చుకున్న పాలు 1/2 కప్పు పోసుకొని ఎక్కడా ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ పూర్తిగా పాలల్లో కలిసిపోయేదాకా కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా కస్టర్డ్ పౌడర్ పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఈ కస్టర్డ్ మిల్క్ ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలు కూడా ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో చక్కెర వేసుకోవాలండి. ఈ చక్కెర మీ ఇష్టం, మీరు ఎంత స్వీట్ తినగలరో చూసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1/3 కప్పు వేసుకుంటున్నాను చక్కెర. కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, తగ్గించుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఈ చక్కెర కూడా వేసుకొని పూర్తిగా చక్కెర కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు చక్కెర పూర్తిగా కరిగింది అనుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ వేసుకొని ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి. మనకి కలపలేదు అంటే మనకి గడ్డగట్టేస్తుందండి, అందుకని కంటిన్యూస్ గా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా కలుపుతూ ఉన్నారంటే మీకు చిక్కబడుతూ వస్తుంది. చూడండి, 2-3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే మీకు ఈ విధంగా చిక్కగా అవుతుంది. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో లాస్ట్ గా 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. మీకు ఇంకా ఇష్టం అయితే దాల్చిన చెక్క పొడి వేసుకుంటే ఇంకా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీ దగ్గర దాల్చిన చెక్క పొడి ఉంటే కొద్దిగా దాల్చిన చెక్క పొడి వేసుకొని కలుపుకోండి. యాలకుల పొడి కూడా పూర్తిగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత దీంట్లో పండ్ల ముక్కలు వేసుకోవాలి. మీకు నచ్చిన పండ్లని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను ఇక్కడైతే బనానా వేసుకున్నాను, అలాగే ద్రాక్ష వేసుకున్నాను, ఆపిల్ ముక్కలు వేసుకున్నాను. నా దగ్గర చెర్రీస్ ఉంటే నేను చెర్రీస్ ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇంకా వీటితో పాటు మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఫ్రూట్స్ ముక్కలు మీ ఇష్టం అండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఎందుకంటే హెల్త్ కి మంచిది కాబట్టి ఎన్ని వేసుకున్నా పర్వాలేదు. దానిమ్మ గింజలనైనా వేసుకోవచ్చు, చూడటానికి కూడా చాలా బాగుంటాయి దానిమ్మ గింజలు వేసుకుంటే. ఇలా పండ్ల ముక్కలన్నీ
వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్ల చల్లగా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సమ్మర్ లో చల్ల చల్లగా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు హెల్దీగా ఇలా చేసుకొని తినండి. ఇప్పుడు 5వ రెసిపీగా బాసుంది చేసుకుందామండి. చల్ల చల్లగా తింటే భలే ఉంటుంది కదా, ఇది ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మీరు ఇలా అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఏదైనా తీసుకొని దీంట్లో 1 లీటర్ దాకా ఫుల్ ఫ్యాట్ మిల్క్ని పోసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే వెన్న శాతం ఎక్కువగా ఉన్న పాలను తీసుకుంటే మనకి మంచి రుచిగా ఉంటుందండి బాసుంది. లేదు మామూలు పాలతో అయినా చేసుకోవచ్చు మీరు. ఈ పాలను పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ బాగా మరగనివ్వండి పాలు. పాలు ఎంత బాగా మరిగితే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. లీటర్ పాలు 0.5 లీటర్ వచ్చేంత వరకు మీరు మరిగించుకోవాలి. ఈ పాలు కాగేటప్పుడు మీకు ఈ పాల పైన మేగడ కట్టేస్తుంది కదా, ఆ మేగడ మొత్తాన్ని తీసి పాలల్లో వేసుకొని కలుపుతూ ఉండండి. ఇలా కంటిన్యూస్ గా కలుపుకుంటూ బాగా కాచుకోవాలి. ఈ ప్యాన్ చుట్టుపక్కల మేగడ ఏదైనా అంటుకుంటే ఆ మేగడను కూడా తీసుకొని పాలల్లో వేసుకొని కలుపుకోండి. ఆ మేగడ వల్లే మనకి బాసుంది మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, 1 లీటర్ పాలు 0.5 లీటర్ దాకా ఇంకిపోయాయి కదా. ఇలా 0.5 లీటర్ పాలు అయిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు వల్ల మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, మంచి కలర్ కూడా వస్తుంది కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల. కుంకుమ పువ్వు కూడా వేసుకొని కలుపుకుంటూ పాలని బాగా మరగనివ్వండి. ఇప్పుడు ఈ కుంకుమ పువ్వు కూడా వేసి 1-3 నిమిషాలు మరిగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నేను మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. మామూలుగా బాసుందీలో మిల్క్ పౌడర్ వేసుకోరు, కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ మిల్క్ పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. మిల్క్ పౌడర్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ పాలని 0.5 లీటర్ పాలు అయ్యేంత వరకు మరిగించండి. ఇప్పుడు మరికొద్దిసేపు మరిగించుకున్న తర్వాత మీకు ఈ విధంగా చిక్కగా అవుతాయి, 0.5 లీటర్ దాకా ఉంటాయి ఈ పాలు. ఇలా లీటర్ పాలు 0.5 లీటర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా చక్కెర వేసుకోండి. మీరు స్వీట్ కాస్త ఎక్కువగా కావాలి అనుకుంటే చక్కెర ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. చక్కెర ఎక్కువ పట్టదండి, చూసుకొని వేసుకోండి. దీంట్లోనే నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 10 పిస్తా పప్పులు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 5-6 బాదం పప్పులు కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. జీడిపప్పులు కూడా 6 జీడిపప్పులు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా మీ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా ఉట్టి పాలతో చేసుకున్న కానీ రుచిగానే ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది, అంతే తేడా. దీంట్లోనే కలర్ కొంచెం బాగా కనిపించడానికి నేను కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి, యెల్లో ఫుడ్ కలర్. ఈ ఫుడ్ కలర్ మీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా ఏం కాదు. ఆల్రెడీ మనం సాఫ్రాన్ వేసాం కదా, ఆ సాఫ్రాన్ తోనే మంచి కలర్ వచ్చేస్తుంది. ఇంకొంచెం బాగా కనిపిస్తుందని వేసాను నేను ఫుడ్ కలర్. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి. ఈ ఫుడ్ కలర్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసిన తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకుని 1 లేదా 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ పాలని మరిగించుకోండి. చక్కెర పూర్తిగా కరిగితే సరిపోతుందండి, చక్కెర పూర్తిగా కరిగేంత వరకు మరిగించండి. ఇలా మరిగేటప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. నేను యాలకుల పొడి వేసిన బిట్టు కట్ అయ్యిందండి, అందుకని చూయించలేకపోతున్నాను. యాలకుల పొడి మీరు వేసుకొని కలుపుకోండి. ఇలా చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు చూడండి, చల్లారిన తర్వాత మీకు ఈ విధంగా కాస్త చిక్కబడుతుంది. దీన్ని మీరు చల్ల చల్లగా తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి, లేదు డైరెక్ట్ గా ఇలా తిన్నా కానీ బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, చల్ల చల్లగా తినడానికే ఇష్టపడతారు కాబట్టి 1 అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్ గా చూపించేస్తున్నాను. లాస్ట్ గా గార్నిష్ కోసం నేను సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, అలాగే కొద్దిగా సాఫ్రాన్ కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ. చల్ల చల్లగా ఈ సమ్మర్ లో మీరు కూడా ట్రై చేసి తిని చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఒంటికి చలవ చేసేటటువంటి సొరకాయ సగ్గుబియ్యం పాయసం చేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకుని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుని నెయ్యిని కరిగించండి. ఈ నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత దీంట్లో 1 జీడిపప్పులు 1 బాదం పప్పులు వేసుకొని ఇవి 2 కలిపి లైట్ గా వేయించుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జీడిపప్పు బాదం పప్పు ఇలా లైట్ గా వేగిన తర్వాత దీంట్లో 1 ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకోండి. జీడిపప్పు బాదం పప్పు వేగేలోపు మనకి ఎండు ద్రాక్ష కూడా వేగిపోతాయి. చూడండి, ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు ఇదే నెయ్యిలో సన్నగా తురుముకున్న ఒక కప్పు సొరకాయ తురుము వేసుకోండి. సొరకాయ తురుముని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని నెయ్యిలో బాగా వేయించుకోవాలి. సొరకాయలో మనకి వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి నెయ్యి సపరేట్ అవుతుందండి. అలా వచ్చిందాకా వేయించుకోండి. అలా వేగితే మీకు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, సొరకాయ బాగా వేగి నెయ్యి సపరేట్ అవుతుంది. చూడండి, ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో కాచి చల్లార్చుకున్న పాలు 1/2 లీటర్ పోసుకోండి. చిక్కటి పాలు పోసుకుంటే పాయసం మంచి రుచిగా ఉంటుంది. ఆల్రెడీ నేను కాచి చల్లార్చి పెట్టుకున్నానండి పాలని. పచ్చి పాలు పోసుకోమాకండి, కాచి చల్లార్చుకున్న పాలనే పోసుకోండి. ఈ పాలు కూడా పోసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో సగ్గుబియ్యం వేసుకోవాలి. 1 కప్ సొరకాయ తురుముకి 1/2 కప్ సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యాన్ని కూడా 1-4 గంటలు నేను నానబెట్టుకున్నానండి. బాగా నానాయి అంటే మనకి పాలల్లో తొందరగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని సగ్గుబియ్యాన్ని బాగా ఉడకనివ్వండి. ఈ పాలల్లో మళ్ళీ వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ పాలతోనే సగ్గుబియ్యం ఈజీగా ఉడికిపోతుంది. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు చూడండి, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయి. మీకు చూపించడం కోసం ఒకటి నలిపి చూపిస్తున్నాను. చూడండి, ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో 1/2 కప్ చక్కెర వేసుకోండి. మీరు సొరకాయ తురుము ఏ కప్పుతో అయితే తీసుకుంటారో కొలుచుకొని అదే కప్పుతోటి సగ్గుబియ్యాన్ని అలాగే చక్కెరని కొలిచి తీసుకోండి. పాయసం మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది. లేదు, చక్కెర మీరు కొద్దిగా ఎక్కువ కావాలి అంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చండి. నేను 1/2 కప్ వేశాను, 1/2 కప్ కరెక్ట్ గా సరిపోతుంది. ఈ చక్కెర కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి దీంట్లో నేను సాఫ్రాన్ వాటర్ వేసుకుంటున్నానండి. సాఫ్రాన్ ని ముందుగానే నేను పాలల్లో వేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఈ సాఫ్రాన్ పాలను కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుతూ చక్కెర పూర్తిగా కరగనివ్వండి. ఇప్పుడు చక్కెర పూర్తిగా కరిగి 1 లేదా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. దీంట్లో మీకు ఇంకా కావాలి అంటే పచ్చికోవా వేసుకోవచ్చండి. పచ్చికోవా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర పచ్చికోవా ఉంటే వేసుకోండి, కంపల్సరీ, నేను వేయడం లేదు. ఇలా యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో లాస్ట్ గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయతోటి పాయసం రెడీ అయిపోయింది కదా. ఎంత బాగుంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు చల్ల చల్లగా తినాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్ల చల్లగా తినండి, చాలా బాగుంటుంది. ఈ సమ్మర్కి హెల్త్కి కూడా చాలా మంచిదండి. సొరకాయ చలవ చేస్తుంది, అలాగే సగ్గుబియ్యం కూడా బాడీకి చలవ చేస్తాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మరి చూసారు కదండి, 6 రకాల సమ్మర్ స్పెషల్ రెసిపీస్ ని. వీటిల్లో మీకు నచ్చినవి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.